చంద్రబాబు గారు గతంలో చూస్తే మనకి ఎప్పుడే గాని పర్యటనలు చేసేవారు కాదు కుప్పంలో, అంటే ఎలక్షన్ల టైంలో కావచ్చు లేదంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు చూస్తే ప్రతి మూడు నెలలకు ఒకసారి మొత్తానికి కుప్పంకి అయితే రప్పిస్తూ ఉన్నారు మీరు. నిన్న కూడా మనం చూసాము అక్కడ కుప్పంలో మాట్లాడారు, ఈ దొంగ కేసులు పెట్టి మమ్మల్ని భయపెడించలేరు అని చెప్పేసి. అంటే ఏంటి కావాలనే వైసీపీ వాళ్ళు కేసులు పెట్టే విధంగా ఉన్నారా? దొంగ కేసులు పెట్టాలనేటటువంటి ఆలోచనలో ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉండేటువంటి పోలీస్ వ్యవస్థ కానీ లేదు. నేను మీకు ఎప్పుడైనా టైం ఉంటే నేను కొన్ని డాక్యుమెంట్స్ పంపిస్తాను, లేకపోతే నేను మీ వల్ల ద్వారా మీకు చేరవేస్తాను. అపోజిషన్ 2014 నుంచి 2019లో ఇక్కడ 46 దొంగ కేసులు పెట్టి కనీసం ఆ చుట్టుపక్కల ఏరియాలో లేనటువంటి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి రేప్ కేసులు పెట్టి మేము కోర్టుల చుట్టూ ఇంకా తిరుగుతా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను నేమ్స్ పేర్లతో సహా సెక్షన్లతో సహా మీకు ఇస్తాను. అవి దొంగ కేసులు అంటే, అది హెరాస్మెంట్ అంటే. మేము ఒక కేసు కూడా పెట్టలే, పెట్టిందంతా పోలీసులు ఎందుకు పెట్టారంటే పోలీసుల మీద రాలేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు వస్తే ఇక్కడ పూనకం వచ్చినట్టు బిహేవ్ చేసి పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ పర్పస్ కోసం వచ్చినారో బయట ఉండేటటువంటి పోలీస్ వ్యవస్థ వాళ్ళ మీద కూడా రాలేసుకుంటారు. ఇంతకుముందు ఎవరైతే ఎక్స్ ఎమ్మెల్సీ గౌలివారి శ్రీనివాసులు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన దగ్గర నుండి మరి ఒరే రాలేండి రాలేండి అని చెప్పేటటువంటి వీడియో ఎస్పీ దగ్గర సిఐ దగ్గర ఊరంతా వైరల్ అయింది కాబట్టి ఆయన ఇంక్లూడ్ చేసినారు కేసు. ఎవరైతే రాజ్ కుమార్ అని ఎక్స్ జెడ్పీడీసీ వీళ్ళు అంటా ఉన్నారో దగ్గర నుండి రాలేసి కొట్టిపించినాడు ఆ వ్యక్తి ఇక్కడ నుంచి మనుషుల మీద తీసుకోండి. అంత క్లియర్ ఎవిడెన్సెస్ పెట్టుకున్న తర్వాత పోలీస్ మీద దాడి చేస్తే కేసులు పెట్టరా? మూడేళ్లలో మరి మేము ఎన్ని కేసులు పెట్టకూడదు నిజంగా అలా అనుకుంటే? గవర్నమెంట్ వచ్చి 3 ఇయర్స్ అయితే ఉంది, 3 ఇయర్స్ తర్వాత ఎందుకు కేసులు పెట్టాల్సి వస్తా ఉంది? ఈ రోజు ఎందుకు పెడతా ఉన్నారు కేసులు? పోలీసులు పోనీ అన్నా క్యాంటీన్ ఏదో డిస్ట్రాయ్ చేసినారని చెప్తా ఉన్నాం. ఎక్కడుందండి మీ అన్నా క్యాంటీన్? మీ లోకల్ ఛానల్స్ ఉన్నాయి కదా, మనలోని రిపోర్టర్స్ పంపించి చూపండి. అన్నా క్యాంటీన్ అనేది మాకు ఒక తహసీల్దార్ ఆఫీస్ ఉంది, ఆ ఆఫీస్ పక్కన కట్టాలని వారు స్టార్ట్ చేసి సగం కంటే ఆపేశారు. అసలు అన్నా క్యాంటీన్ అనేది కుప్పంలో లేదు నాకు తెలిసినంత వరకు. సరే వాళ్ళు ఉంది అంటా ఉన్నారు కాబట్టి సగం కట్టారు దాన్ని. అక్కడ పోయి పెట్టుకో అన్నా క్యాంటీన్ లో బస్ స్టాండ్ లో నడి రోడ్డు మధ్యలో ఒక ట్రాక్టర్ కి 2 బ్యానర్లు కట్టుకుని 10 మందికి నువ్వు భోజనాలు తీసుకొచ్చి రోడ్ అంతా ఆపేసి బస్సులో అక్కడ తిరిగేటటువంటి ట్రాఫిక్ ఆపేసి నువ్వు భోజనం పెట్టావు. ఏంటిది నాకు సంబంధించినంత పబ్లిసిటీ పిచ్చింది. నువ్వు ఆ పబ్లిసిటీ పిచ్చి ఎక్కువై 83rd రోజు 83 డేస్ 82 డేస్ ఎవరు నేను టచ్ చేయలే, 83rd డే చంద్రబాబు నాయుడు గారు విజిట్ ఉందని చెప్పి ఆయనతో మీరు 2 బ్యానర్లు ఇనాగ్రేట్ చేపిస్తాను. అసలు మీకు నేను ఏం చెప్పాలి, అది బిల్డింగ్ అది కూడా ఏం కాదు, 2 బ్యానర్లు కట్టి రోడ్డు మీద ఆ బ్యానర్లు ఇనాగ్రేట్ చేయడానికి ఒక రిబ్బన్ కడతారు, ఆ రిబ్బన్ ఆ బ్యానర్ చినిగిందని చెప్పి అన్నా క్యాంటీన్ డిస్ట్రాయ్ అయిందని మాట్లాడతారు. మీరు ఇది కావాలంటే వెరిఫై చేయించుకోండి. నేను చెప్పే దాంట్లో ఒక్క మాట తప్పున్నా కూడా నేను చేసే కామెంట్స్ అన్నీ అంత మోసం చేసి అంత దౌర్జన్యం చేసి అన్ని అబద్ధాలు చెప్పి ఏం సాధిస్తారని ప్రజలు చూడరా? పోనీ స్టేట్ లో చూస్తారో లేదో తెలియదు, కుప్పం అయితే తెలుసు కదా ఎట్లా ఉంది ఏం లేదు అనేది. ఇది వీళ్ళు చేసేటటువంటి చరిత్ర ఏదన్నా సరే వాళ్ళు చేసి మా మీద వేయండి. చంద్రబాబు నాయుడు గారు ఆ పర్యటనలో కూడా వస్తా ఉన్నప్పుడు కాశీ అనేటటువంటి మా కార్యకర్త సురేష్ రెడ్డి అనేటటువంటి మా కార్యకర్త వాళ్ళ ఇంటి మీద మా జెండా కట్టుకుంది. ఆ ఊర్లో ఇంటి మీద జెండా కట్టుకుంటే ప్రాబ్లం ఏంది? మీరు రోడ్ షో చేస్తా ఉన్నారు, రోడ్ షో చేస్తా ఉన్నప్పుడు అటుపక్క ఇటుపక్క జెండాలు ఉండకుండా బ్యానర్లు ఉండకుండా అంటే ఇది ఎక్కడున్నా మనం డెమోక్రసీలో ఉన్నామా లేకపోతే చైనాలో ఉన్నామా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పడానికి. ఇంటి మీద జెండా కట్టుకుంటే కూడా ఇంటి మీద నుంచి జెండా తీసేయంటే అతను ఎందుకు తీసేస్తాడు ఇంటి మీద నుంచి జెండా? మీ పార్టీ మీద నీకు ఉండేటటువంటి అభిమానం నీకు ఉంటుంది, నాకు ఉండేటువంటి అభిమానం నాకు ఉంటుంది, నా ఇంటి మీద జెండా నేను ఎందుకు తీస్తాను? చేయలేదు అని చెప్పి రాళ్ళు దాడి చేసి. ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన